మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రార్థన ఓరికే పోదు. బైబిల్ గ్రంథంలో ఎబ్బేజ్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మరి ఆయన జీవితం ఉన్నట్లుగా మనకు తెలుసు. ఎబ్బేజు విషయంలో వారి తల్లి చాలా వేదన పడి అబ్బేజును కంది. అందుకు ఆ పేరుకు తగిన అర్థం ఏంటనగా వేదన. చాలా మంది బ్రతుకుల్లో ఎన్నో వేదనలు సమస్యలు ఉంటాయి. ఎన్ని వేదనలు ఉన్నా ప్రార్థన చేస్తే వాటన్నిటి నుంచి దేవుడు విడుదల ఇస్తాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేల్ దేవుని గురించినటువంటి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా పరిస్థితి ఇది, నా తల్లి నాకు వేదన అని పేరు పెట్టింది, చాలా వేదనతో నేను ఉన్నాను, నీవే నాకు దిక్కని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. ఎబ్బేజు చేస్తున్న ప్రార్థన మనం వింటున్నాం. ఈ విధంగా ఆయన ప్రార్థన చేశాడు దేవుని మీద ఆధారపడి. తదుపరి దేవుడు ఏం చేశాడు? దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసింది. ఏ విషయాన్ని అయితే ఎబ్బేజు ప్రార్థన చేశాడో దానికి తగిన రిజల్ట్ దేవుడు ఎబ్బేజుకి ఇచ్చాడు. కనుక ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నా సేవా అనుభవంలో దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో మొదటి దినాల్లో ఈరోజు కూడా ప్రార్థన ద్వారా ఎన్నో మరి జవాబులు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రార్థన ఓరికే పోలేదు. మరి ప్రారంభ దినాల్లో ఎక్కడ సువార్త లేనటువంటి, మందిరాలు లేనటువంటి పరిస్థితిలో ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభు కుటుంబాన్ని దర్శించే కుటుంబం కోసం ప్రార్థించమని చెప్పారు. ఆ కుటుంబం ఎలాంటిది అనగా వారు దేవుణ్ణి ఎరగని వారు. ప్రార్థన అంటే వారికి ఏమాత్రం కూడా తెలియదు. ఆ ఇంటి యజమాని భయంకరమైన వ్యసనాలన్నింటిలో కూడా మునిగి తీరినటువంటి వ్యక్తి. ఒక్క రూపాయి కూడా ఇంట్లో లేని పరిస్థితి. ఆ ఇంట్లో ఎంత పేదరికం అని ఆలోచిస్తే ఆ పూట గడవడం చాలా కష్టతరమైన విషయం. తల్లి వ్యాధిగ్రస్తురాలు, అలాగనే కుమార్తె అంగవైకల్యంతో బాధపడేది, ఇంకో కుమారుడు భయంకరమైన వ్యాధి వల్ల చనిపోయాడు, కుమార్తె కూడా చనిపోయింది, ఇక మిగిలింది ఎవరు అంటే ఒకే ఒక కుమారుడు మిగిలాడు. ఆ కుమారుడు కూడా భయంకరమైనటువంటి వ్యాధి. తల్లికి వ్యాధి, కుమారుడికి వ్యాధి, తండ్రి ఏమో వ్యసనాల్లో మునిగి తేరిన వ్యక్తి. అయితే ప్రభు చెప్పాడు ఇంటి కోసం ప్రార్థన చేయని. అనేక రోజులు ఆ కుటుంబం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. దేవునికి మహిమ కలుగును కాదు. మరి అనేకులకు పోషణ కలిగించే కుటుంబంగా, అనేకులను ఆశీర్వదించేటువంటి కుటుంబంగా ఆ కుటుంబాన్ని దేవుడు సిద్ధపరిచాడు. 10 మందికి వాళ్లే ఆహారం పెట్టేలా దేవుడు చేశాడు. ఏదైనా ఎవరైనా ఆ పూట భోజనం పెడతారా అని ఎదురు చూస్తే కుటుంబాన్ని దేవుడు అంతగా దీవించాడు. ప్రార్థన ఓరికే పోలేదు. కాబట్టి ఆలోచించండి, అపొస్తల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25వ వాక్యంలో కూడా పౌలుసు ఇలా దేవునికి ప్రార్థన చేశారు. వారికి అప్పటికే రక్తాలు కారుతున్నాయి, చాలా భయంకరమైనటువంటి ఇబ్బందిలో ఉన్నారు, చెరసాల్లో బాండేజ్ బిగించేశారు, అయినా సరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు అద్భుతం చేశాడు. మహాభూకంపం కలిగింది, అంతేకాదు చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులన్నీ తెరవబడ్డాయి. ఆ ప్రార్థన మరి ఇంకా గమనించినట్లయితే వారి బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. ప్రార్థన ఊరికే పోలేదు కదా, వారి బంధకాల నుంచి విడుదల పొందారు కదా. ఏమంటే వాళ్ళని విడిపించాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, బెయిల్ మీద తీసుకురావాలన్నా. ఈ పౌలుసేల ఇద్దరు చేసిన ప్రార్థన ఊరికే పోకుండా ఆ ప్రార్థనకు దేవుడు అంత అద్భుతాన్ని చేశాడు. ఒకవేళ నీవు, నేను ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఊరికే పోదు అని నా అనుభవపూర్వకంగా ఈ మాటలు నేను చెప్తున్నా. వాక్య ఆధారాలతో ఈ విషయాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అన్న ప్రార్థించిందా, ప్రార్థన ఓరికే పోయిందా? అన్న గుడ్రాలు భయంకరమైన వ్యాధంతో ఉంది, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థించింది, దేవుని దగ్గర ఎంతో కన్నీరు కార్చింది. అయినప్పటికీ ఆ ప్రార్థన ఓరికే పోలేదు. దేవుడు అద్భుతాన్ని చేశాడు, చాలా గొప్ప కార్యాన్ని చేశాడు. కనుక వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన చేయి, ఆ ప్రార్థన ఓరికే పోదు.
ప్రార్థన అంటే ఏదో చిలక పలుకులా ఒక మాట పలకడం కాదు. దేవునికి అంగీకారమైన రీతిలో నీవు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఆ ప్రార్థన ఓరకే పోదు. నమ్మిన వారు మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కృపగల మా తండ్రి, నీ స్తోత్రాలు. ప్రార్థన ఓరకే పోదు అని ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మీరు మాకు విశదపరిచయించి ఉన్నారు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు. మా బ్రతుకులో కూడా ఎన్నో కార్యాలు చేశారు. వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి ప్రార్థనకు తగిన ప్రతిఫలం మీ ద్వారా మీరు అనుగ్రహించుదురు గాక. అటు కృపదయ చేయమని యేసునామను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి